పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో విడుదల చేశారు. 10th ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 8వ స్థానం దక్కించుకుంది. జగిత్యాల జిల్లా మొదటి స్థానం సాధించగా హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు ఇంటర్నెట్ల వద్ద బారులు తీరారు. 10th ఫలితాలు విడుదల కావడంతో ఇంటర్నెట్ కేఫ్ల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 92.43% ఉత్తీర్ణత సాధించగా 93.68% బాలికలు పైచేయి సాధించారు. 91.18% బాలురు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10th ఫలితాల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు 99.73% మొదటి స్థానంలో నిలవగా సిద్దిపేట జిల్లా విద్యార్థులు 99.33% రెండవ స్థానం సాధించారు. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే 97.20% రాష్ట్రంలో 8వ స్థానంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు నిలిచారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 23,583 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత ఏడాది ఫలితాలలో జిల్లా 93.1% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలవగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిన రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం నుండి 8వ స్థానానికి పడిపోయింది. బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.18, బాలికల ఉత్తీర్ణత శాతం 93.68. బాలికలు బాలుర కంటే 2.5% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 2019 రెగ్యులర్ విద్యార్థులు చూసినట్లయితే మీరు జిల్లాల వారీగా ఉత్తీర్ణత పొందిన బాలబాలికల వివరాలు మీరు ఇందులో చూసినట్లయితే జగిత్యాల డిస్ట్రిక్ట్ ఓవరాల్గా 99.71 బాయ్స్, 99.76 గర్ల్స్తో 99.73 99.73% ప్రథమ స్థానంలో ఉంది. అండ్ సిద్దిపేట రెండవ స్థానంలో ఉంది, అది 99.33. అండ్ కరీంనగర్ 98.38 మూడవ స్థానంలో ఉంది. సంగారెడ్డి 98.20 నాలుగవ స్థానంలో, రాజన్న సిరిసిల్ల 97.73 ఐదవ స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి 97.50 ఆరో స్థానంలో, మెదక్ 97.49 ఏడవ స్థానంలో, నిజామాబాద్ 97.20 మరి 8వ స్థానంలో ఉంది. అట్లాగే మేనేజ్మెంట్ వారిగా చూసినట్టయితే మీరు బీసీ వెల్ఫేర్ టాప్గా ఉంది, 98.78% బీసీ వెల్ఫేర్ నంబర్ వన్ ఉంది. తర్వాత గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో రెండవ స్థానం ఉంది, 98.54. మూడవది కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అవి దాదాపుగా మోడల్ స్కూల్స్లో హాజరైనటువంటి వాళ్ళు 17,434, దాంట్లో కూడా 98.45% మంది పాస్ అయినారు. 100% వచ్చిన వాటిలో దాదాపు 11,026 కాలేజీలకు గాను 4,374 కాలేజీలలో స్కూల్స్లో 100% వచ్చినాయి. దాంట్లో జిల్లా పరిషత్లో 1580 జిల్లా పరిషత్ స్కూల్లో 100% రావడం జరిగింది. అట్లాగే కేజీబీవీలు 185లో 100% రావడం జరిగింది. ఎయిడెడ్లో 33, ఆశ్రమంలో 47, బీసీ వెల్ఫేర్లో 13, గవర్నమెంట్ స్కూళ్ళల్లో 59, అండ్ మోడల్ స్కూళ్ళల్లో 189 గాను 97, ప్రైవేట్ స్కూళ్ళల్లో 5000 గాను 2279లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 38కి 19 స్కూళ్ళల్లో, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా 12లో 1, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 124 గాను 48లో 100%, అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 46 గాను 13 స్కూళ్ళల్లో 100% పాస్ అయినారు.